ఓడిపోయావ్ బావా ఇక నీకు నాకు ప్రేమ లేదు దోమ లేదు పద్మా నన్ను మోసం చేస్తావా చూడు వారం రోజులు తిరగకుండానే మా నాన్నతో చెప్పి నీ మెళ్ళో ముడు ముళ్ళు వేయకపోతే నా పేరు బోస్ బాబేక బోసా డోసా డోసో బోసో నీకు తెలుసుందిలే చూడు సుశీల నువ్వా ఏమిటి పిలిచావు ఏమి లేదండి నెల్లాళ్ళుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వస్తారో తెలియక బాధపడ్డాను బిజినెస్ మీద తిరుగుతున్నాను ఇంతకేమిటి విషయం అనాథనైన నన్ను ఆదరించి తాళి కట్టి మీ దాన్ని చేసుకున్నారు ఆ విషయం కొన్నాళ్ళు రహస్యంగా దాచమన్నారు ఆ రహస్యాన్ని అయితే కడుపులో దాచుకోగలిగాను కానీ పెరుగుతున్న ఈ బిడ్డను ఎలా దాచేది దాచడానికి ఇందులో తప్పే ఉంది కావచ్చు కానీ ఈ సంగతి బయటపడితే నేనుంటున్న హాస్టల్లో భర్త ఉండి కూడా పతితనిని అపవాద పడాల్సి వస్తుంది చచ్చా అంత మాట రానిస్తానా రేపే నీ హాస్టల్కి వచ్చి నేను సగౌరవంగా తీసుకెళ్తాను చూడు లోపల ఇన్కమ్ ట్యాక్స్ తిరుగుతుంది త్వరగా బయలుదేరు నీ మీద నాకు ఆ నమ్మకం ఉందండి వెళ్ళొస్తాను వెళ్దాం పద ఏమిటి హడావిడి హడావిడి కాదు అర్జెంట్ మా నాన్నగారి సీరియస్ గా ఉందని కబురు వచ్చింది వెంటనే బయలుదేరాలి మనం తర్వాత కలుద్దాం మిస్టర్ సుధాకర్ నీకేదైనా వ్యాపారం చూస్తానన్నానుగా ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీకు బ్యాంక్ వారు అప్పిచ్చేట్టు ఏర్పాటు చేశాను నీ ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో థ్యాంక్ యూ సార్ మెనీ మెనీ థ్యాంక్స్ డాడీ ఇట్స్ ఆల్ రైట్ ఇంతకు ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు స్టీల్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను గుడ్ నేను అదే చెబుదాం అనుకున్నా సుధాకర్ అందులో నన్ను వాచ్మెన్ గానో ప్యూన్ గానో వేసుకో అంత కర్మ నీకేం పట్టిందిరా అవును నీ మైనింగ్ బిజినెస్ ఏమైంది డాడీ నువ్వు అన్నట్టు ఎంతమైనా మట్టి తప్ప మైక పడలేదు అందుకని క్లోజ్ చేసి వచ్చేసాను ఇప్పటికైనా తెలిసి వచ్చింది చాలు సుధాకర్ అవసరమైతే హరి సహాయం తీసుకో అలాగే కానీ నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను దేనికి డిపాజిట్ కరో కొంత డబ్బు కట్టాలిగా దానికి ఎందుకు ఇంటికి వెళ్ళావు డాడీయే కట్టేస్తారుగా నూనె రేఖ ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి పైగా వ్యాపారంలో నాదంటూ కొంత డబ్బు ఉండాలిగా సుధాకర్ సొంత డబ్బుతో వ్యాపారం చేస్తే అచ్చురాదు అంటానికి నేను ఒక ఉదాహరణ అప్పు చేసి మొదలుపెట్టు ఇండస్ట్రీకి ఆయుష్ పెరుగుతుంది నో 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 దట్స్ వెరీ బ్యాడ్ సుధాకర్ అన్నట్టు ఏ వ్యాపారంలోనైనా కొంత సొంత డబ్బు లేకపోతే శ్రద్ధా బాధ్యతలు ఉండవు సుధాకర్ నువ్వు అనుకున్నట్టే కానీ థ్యాంక్ యూ సార్ నేను మీ ఊరికి వస్తాను దేనికి మీ ఊరిని మీ వాళ్ళని చూడడానికి ఏ రాకూడదా అబ్బే రాకూడదని కాదు అనుస్తామేంటి పల్లెటూరు చూసి చాలా లేదు నేను వస్తాను ఓకే త్వరగానే ఏమిటి త్వరమా నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగికోవలో నుంచోవాలా నేను అప్పుడప్పుడు పోయి అక్కడ కూకండి అంటున్నా అయితే మా అందరికి ఒక బిందు ఇవ్వనమాట ఎందుకు ఇవ్వాలంట మీలా ఐదారు మనుషులు కొంపలు అమ్మాయి తెల్లారు లేచిన రగాయితు మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా హోటల్ మీ పడి స్వరమా పాలపొడి స్వరమా యాపల స్వరమా నీళ్ళని వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళు అన్ని మోసపోతారా అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచినీళ్ళు కూడా నోచుకోరన్నమాట నోచుకోరమ్మా ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను నిజం చెప్తున్నాను గాంధీ గారి మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను ఊరంతా గంగా ప్రవాహం అంటే ఊరంతా గంగలో ముంచుతానన్నమాట ఆసురయ్య తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు ముంచడమే తప్ప తేల్చడం చేత కాదు ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు ఇంటికో కుళాయి వంటింటికో కుళాయి చొప్పున అనేకానేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను ఈ సంచి నిండా అయ్యే నిజం చెబుతున్నాను గాంధీ గారి మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచినీళ్లే కాదు కాచడానికి కన్నీళ్లు కూడా ఉండవు నిన్ను ఎన్నుకుంటే మొత్తం అన్ని కన్నీళ్లే ఇదిగో నేను మగాని మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం నేను పట్టుకెళ్తాను మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారు మొహం చూసేప్పే విషయం ఏమిటంటే ఈ విషయంలో మీదే సబబు మీదే న్యాయం నా సపోర్ట్ మీకు ఉంటుంది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుజువు Yeah.
క్లాస్మేట్ రేఖ ఆయన వాళ్ళ అన్నయ్య హరిబాబు. నమస్కారం. నమస్కారం అండి బాబు. ఇదే నా రావడం. అవునమ్మా. హరి మా అమ్మ చెల్లి. నమస్కారం అండి. సరదాగా మీ ఊరు చూడడానికి వచ్చాం. అంతేగాని మమ్మల్ని చూడడానికి కాదన్నమాట. సుధాకర్ మీ చెల్లి చాలా మెతకన్నావు. మాటగారే స్నేహితులతో వచ్చేటప్పుడు ముందుగానే ఉత్తరం రాయకూడదు అనుకోకుండా బయలుదేరమ్మా. ఎలా బయలుదేరితే మంచి సమయానికి వచ్చారు. ఏమిటనయ్య రేపు మన ఊళ్ళో తిరణాలు జరగబోతుంది. బలే బలే పల్లెటూరు తిరణాలు అంటే నాకు చాలా ఇష్టం. రండి స్నానాలు చేసి భోంచేద్దరు గాని రామ్మా. Come on, Harry. Thank you.